దయ్యాల ఆసుపత్రి ఎన్నో ఏళ్ల క్రితం ఒక నగరంలో ఒక ఆసుపత్రి ఉండేది వాస్తవానికి అదొక దయ్యాల ఆసుపత్రి అక్కడ డాక్టర్లు నర్సులు అందరూ దయ్యాలే ఎవరైనా రోగులు అక్కడికి వస్తే అక్కడ సిబ్బంది చికిత్స చేసేందుకు వాళ్ళని ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి చంపేసి వాళ్ళ గుండెను తినేసేవాళ్ళు మీరు ఇతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చి చాలా మంచి పని చేశారు మీరు ఇక నిశ్చింతగా ఉండండి డాక్టర్ గారు ఇతడికి మంచి చికిత్స చేస్తారు అలా చెప్పి వార్డ్ బాయ్ ఆ మనిషిని స్ట్రెచర్ పై లోపలికి తీసుకెళ్ళాడు కానీ కొద్దిసేపటికి ఆ వార్డ్ బాయ్ బయటికి వచ్చి క్షమించాలి మీరు తీసుకువచ్చిన మనిషి బ్రతకలేదు కానీ వాడిని కాలికి గాయమైందని తీసుకువచ్చాము కాలికి గాయమైతే మనిషిలా చచ్చిపోతాడు అది నాకు తెలియదు కానీ డాక్టర్ గారు అతన్ని బతికించేందుకు చాలా ప్రయత్నం చేశారు వార్డ్ బాయ్ చెప్పిన మాటలు విని వారిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు వార్డ్ బాయ్ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు డాక్టర్ గారు నేను వాళ్ళిద్దరిని పంపించేశాను మనం ఇప్పుడు ప్రశాంతంగా ఈ మనిషిని తినవచ్చు రోజు జనం ఇలాగే చికిత్స కోసం వస్తూనే ఉంటారు మనం ఎప్పటిలాగే రోజు పార్టీ చేసుకుందాం చాలా నెలల పాటు ఈ తంతు ఇలానే కొనసాగింది ఒక రోజు మోహిత్ అనే ఒక యువకుడు అతని తండ్రిని తీసుకుని ఆ ఆసుపత్రికి వచ్చాడు డాక్టర్ గారు మా నాన్నకు ఛాతిలో నొప్పిగా ఉంది తొందరగా చికిత్స చేయండి ఇతనికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి ఆపరేషనా ఈయనకు వచ్చింది మామూలు నొప్పే సార్ ఛాతిలో నొప్పి ఎప్పుడూ మామూలుగా ఉండదు మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే మీ నాన్నను ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి చికిత్స చేస్తాను వార్డ్ బాయ్ డాక్టర్ కలిసి మోహిత్ తండ్రిని ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వార్డ్ బాయ్ మోహిత్ వద్దకు వచ్చి మీరు మమ్మల్ని క్షమించాలి మేము మీ నాన్నను కాపాడలేకపోయాము ఏంటి కానీ ఆయనకు వచ్చింది మామూలు నొప్పే కదా నేను మీకు ముందే చెప్పాను ఛాతిలో ఎలాంటి నొప్పైనా మామూలుగా ఉండదని మోహిత్ తన తండ్రి శవాన్ని తీసుకుని ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చేశాడు కానీ డాక్టర్ మాటలు మోహిత్కు నమ్మాలనిపించలేదు అక్కడ ఏదో కూడుపుటాని జరిగింది మా నాన్న అలా ఎలా చనిపోతారు నేను ఆ రహస్యాన్ని తెలుసుకుని తీరుతాను బాగా ఆలోచించి ఆ తర్వాత రోజు ఆసుపత్రికి వెళ్ళాడు దొంగచాటుగా వెళ్లి ఆపరేషన్ థియేటర్లో దాక్కున్నాడు ఇప్పుడు చూస్తాను ఈ డాక్టర్ అసలేం ఆపరేషన్ చేస్తాడో కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వార్డ్ బాయ్ నర్సులు కలిసి ఒక రోగిని తీసుకుని ఆపరేషన్ థియేటర్కు వచ్చారు రండి వీడికి చికిత్స మొదలు పెడదాం డాక్టర్ అలా చెప్పగానే అందరూ దయ్యం రూపంలోకి మారిపోయారు ఇది చూడగానే మోహిత్ భయంతో వణికిపోయాడు వీళ్ళంతా దయ్యాలు రండి ముందుగా వీడి గుండెకాయను బయటకు తీద్దాం అద్భుతంగా ఉంది నాకు మనుషుల గుండె భలే రుచిగా అనిపిస్తుంది అప్పుడు మాకు కూడా కొంచెం పెట్టండి డాక్టర్ గారు తీసుకోండి మీరు కూడా తినండి నువ్వు కూడా దయ్యాలు మనిషి గుండెను తినడం చూసి మోహిత్ కు వాంతొచ్చింది దయ్యాలు మోహిత్ ను చూసేశాయి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తప్పైపోయింది నేను ఇక్కడికి పొరపాటున వచ్చాను నన్ను వదిలేయండి అలాగే వెళ్ళిపో కానీ నీ గుండెకాయను మాకిచ్చేసి వెళ్ళిపో మీరు నన్ను వెళ్ళనిస్తే నా ఒక్క గుండెకు బదులుగా రేపు మీకు రెండు గుండెకాయలు ఇస్తాను ఏంటి రెండు గుండెలా నేను రేపు ఇద్దరు మనుషుల్ని మీకోసం తీసుకువస్తాను ఒక్కదానికి బదులు రెండు గుండెలా సరే కానీ గుర్తించుకో రేపు నువ్వు రాలేదనుకో లేదు లేదు రేపు నేను ఖచ్చితంగా వస్తాను అలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని మోహిత్ ఆ దయ్యాల ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశాడు ఎలాగోలా తప్పించుకున్నాను కానీ ఈ దయ్యం కోసం రేపు ఇద్దరు మనుషుల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆలోచిస్తూ తన ఇంటి వైపు నడవసాగాడు అప్పుడే ఎదురుగా ఉన్న గోడపై ఏదో రాసి ఉండడం చూసి బెంగాలీ మాంత్రికుడు ఎలాంటి భూత ప్రేత పిశాచాలనైనా వదిలించాలంటే వెంటనే సంప్రదించండి ఒకసారి ఈ మాంత్రికుణ్ణి కలిస్తే మంచిదేమో మోహిత్ ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్లి ఆ మాంత్రికుడికి జరిగిందంతా వివరించాడు దిగులు పడకు నాయనా
ఈరోజు నుంచి నీ దిగులు నాది. ఇప్పుడు చూడు నేను ఆ దయ్యాల ఆట ఎలా కట్టిస్తానో. తర్వాత రోజు మోహిత్ ఆ దయ్యాల ఆసుపత్రికి వచ్చాడు. నువ్వు ఇద్దరి మనుషుల్ని తీసుకువస్తానని చెప్పావు కదా, ఆ ఇద్దరు మనుషులు ఎక్కడా? తొందరగా చెప్పు, మాకు ఆకలిగా ఉంది. ఇద్దరు మనుషుల్ని కాదు, మీకోసం నేను ఒక దమ్మున్న మాంత్రికుణ్ణి తీసుకువచ్చాను. ఓ, మీరేనా ఆ నాలుగు దయ్యాలు? ఆ మాంత్రికుడా, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. మోసం చేసింది నేను కాదు, మీరు చికిత్స చేస్తామని చెప్పి జనాల గుండెలు కోసుకొని తింటారా? ఇప్పుడు మీ కర్మకు తగ్గ ఫలితం అనుభవించండి. మాంత్రికుడు శక్తిగల మంత్రాలను ఉచ్చరించడం మొదలుపెట్టాడు. నలుగురు దయ్యాలు వెంటనే బాటిల్లోకి రండి. మాంత్రికుడు అలా అనగానే ఆ నాలుగు దయ్యాలు మాంత్రికుడు బాటిల్లోకి వచ్చాయి. ఆ విధంగా ఒక మాంత్రికుడి సహాయంతో మోహిత్ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ నాలుగు దెయ్యాలను బంధించి ఆ దెయ్యాల ఆసుపత్రిని ఎప్పటికీ తెరవకుండా చేశాడు.